కదిలిన డొంకా లిక్కర్ స్కామ్ లో తెరపైకి మరో పేరు. అసలు సూత్రధారి కల్వకుంట్ల కుటుంబమే. మేనల్లుడు మేకశరణ్ ప్రమేయం, సౌత్ గ్రూప్ డబ్బు బదిలీలో కీరోల్, కవితకు మరో 3 రోజులు కస్టడీ పొడిగింపు. ఈ నెల 26 వరకు ఈడీ అదుపులోనే కవిత. కేజ్రీవాల్ కవిత జాయింట్ ఇంటరాగేషన్. సమీర్ మహేంద్రతోనూ కలిపి ప్రశ్నించే ఛాన్స్. విచారణకు సహకరించని కవిత. ఫోన్ లో డేటాను డిలీట్ చేసిండ్రు. అడిగిన పత్రాలు కవిత ఇయ్యట్లేదని ఈడీ అధికారులు చెప్తా ఉంటే, మరోవైపు కవిత ఆడపడుచు ఇంట్లోనూ ఈడీ సోదాలు చేస్తున్నారు. తల్లి ఆడపడుచు ఇంట్లో కాలు విజ్ఞాగమైంది, తయ్యగారి ఇంట్లో కాలు పెడితే అయ్యాగమైపోయిండు. పుణ్యపాదం తల్లి నీది, పుణ్యపాదం. ఇక అయిపోయింది. ఇప్పుడు ఆ నిజామాబాద్ పోయింది, ఆర్మూర్ అన్నది, నిజామాబాద్ అన్నది, ఇందూర్ అన్నది. అయ్యో ఆర్మూర్ పాండ్ ఎటుపోయింది అని చాలా మంది అడిగారు. అడిగారు ఆర్మూర్ పాండ్ దొరికింది, దొరికింది, దొరికింది. ఆ వాడు అన్ని నీతోనే సాధ్యమవుతుంది. ఎవడెవడు ఆగమైండు, ఎవరెవడు తప్పిపోయిండు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏందని కనిపెట్టగల సమర్థులు నువ్వే ఈ రాష్ట్రంలో. పాండు ఎక్కడెవరో పంపినాయి నాకు. చూడు 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 జర అన్న, మన పేపర్ అది పేపర్. ఏడా సుప్రీం కోర్టులో కోర్ట్ వేసుకొని వకీల్ తరీకాలు ఉన్నాడు పాండు. వకీలేండా? వకీలే. అచ్చా ఎవరో పంపిరు నాకు. అచ్చా ఇప్పుడు కవిత కేసు మనోడు వాదిస్తాడు. ఏంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తరఫున అడ్వకేట్ పాండే కాదు కొంపదీసి. పాండు వాదిస్తే కథ పాండు కనుక వాదించుడు సురి చేస్తే కవిత మీద ఆశలు వదులుకోవాల్సిందే కేసీఆర్. కేసీఆర్ ఆశలు వదులుకోవాల్సిందే ఒకవేళ అదే జరిగితే. దొరికిందా ఎంపీ ఎలక్షన్స్ పై బీజేపీ ఫోకస్, మెజారిటీ సీట్లలో గెలుపు కోసం వ్యూహాలు, 10కి పైగా సీట్లు గెలిచి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్న టీబీజేపీ. అందుకోసం కార్యాచరణ రూపొందించిన వైనం. నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థులతో కిషన్ రెడ్డి సమావేశం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సూచన చేసే ఛాన్స్. ఇప్పటికే 15 మంది టికెట్లు, నేడు రేపు మరో 2 స్థానాలు కూడా ప్రకటించబోతున్నది. బీజేపీ ఎన్నికలను, పార్లమెంట్ ఎన్నికలను ఛాలెంజ్ తీసుకున్నది, బలమైన అభ్యర్థులను నింపింది. సరే చూద్దాం మరి ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు, వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది తెలుస్తుంది. అయితే నాకున్నటువంటి ఒక అంచనా ఏంటంటే, ఎంత బలమైన మోడీ వేవ్ ఉన్నా కూడా 3 నుంచి 5% ఓట్లు మాత్రమే తారుమారయ్యే అవకాశం ఉంటుంది, అంతకు మించి కాకపోవచ్చు అనేది నాకున్నటువంటి అంచనా. సరే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉన్నాయి కానీ ఆ స్థాయి వాళ్ళు రీచ్ కాకపోవచ్చు. అవును. ఇక తుక్కుగూడలో భారీ బహిరంగ సభ హాజరుకారు ఉన్న ఖర్గే రాహుల్ ఏప్రిల్ 1వ వారంలో నిర్వహించాలన్న నిర్ణయం. ఇక్కడే మేనిఫెస్టో విడుదల చేయనున్నటువంటి ఖర్గే. కాంగ్రెస్ పార్టీ సభకు సంబంధించిన వార్త అయితే, ఇక ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, 3 మావోయిస్టులు మృతి, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం. బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో ఘటన. ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన. ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, మావోయిస్టులు ఎటుపోయినా కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతా ఉన్నది ఆ ఛత్తీస్గఢ్ అడవులలో కూడా. పాండు ఫోటో ఎటో పోయింది, దొరకబడి దొరుకుతుంది. సుప్రీంకోర్టు కాడ కోట వేసుకొని తిరుగుతా ఉన్నా, కోట వేసుకొని ఇట్లా ఫోటో దిగిండే వకీలని. 3 అభ్యర్థుల ప్రకటన, మరో 3 పేర్లు అనౌన్స్ చేసిన కేసీఆర్. సికింద్రాబాద్ నుంచి పద్మరావు గౌడ్, భువనగిరిలో క్యామ మల్లేష్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డికి ఛాన్స్. హైదరాబాద్ మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన కేసీఆర్. రైట్, ఇక కేసీఆర్ ఎంపీ సీట్లు అమ్ముకుంటుండు. ఉద్యమకారులకు మరోసారి మోసం, డబ్బుల కాసిపడి వెంకట్రామరెడ్డికి ఇచ్చిండు. నిర్వాసితులను అరిగోస పెట్టిన చరిత్ర అనేది. ముక్కు నెలకు రాసిన పాపం పోదు, పక్క జిల్లా నేతల పెత్తనాన్ని ఇంకెన్ని ఏళ్ళు భరించాలని చెప్పి రఘునందన్ రావు అంటా ఉంది. ఇది ఉద్యమకారు కేసీఆర్ ఎంపీ సీట్లు ఇవి అమ్ముకోలేదు, లోక్సభ రాజ్యసభ రాజ్యసభ అమ్మండు. రఘునందన్ అన్న కొంచెం మెదకులు అడిగి కావాలి కాబట్టి ఎలిగేషన్ చేసింది, కానీ వాస్తవం వెంకటరామరెడ్డి పోటీ చేస్తానులే పారిపోయిన ఆయన కూడా బలవంతంగా అండగట్టిండు కేసీఆర్ వెంకటరామరెడ్డిని. అరే నాయన చేయరా తప్పదురా బాబు అని. వకీల్ సాబ్ సుప్రీంకోర్టు కాడ చూడు పాండు చూడే. పాండు వకీల్ అవతారం ఎత్తిడుగా. అగోగో పోయమ్ము రామ్ జెట్మలాని వెనకాల కపిల్ సిబాల్ కపిల్ సిబాల్ వెనకాల అన్నా. సినిమా షూటింగ్ కాదు, నిజమే నిజమే. ఇక్కడ మనకు సుపారీ ఇచ్చిండే, మళ్ళీ అటు పోయింది. ఇక నేను మాట్లాడుతున్నట్టుగా పాండు ఒక టూరిస్ట్ లాగా వివరిస్తున్నాను. ఏం తెలియదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కూడా ఆయనకు తెలియదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఫ్లైఓవర్ల సంఖ్య తెలియదు, ఈ రాష్ట్రంలో ఉన్న అండర్వేర్ సంఖ్య తెలియదు. అయ్యో అయ్యో, ఈ రాష్ట్రంలో ఉన్న అండర్వేర్ ఈ రాష్ట్రంలో ఉన్న అండర్వేర్ సంఖ్య తెలియదు. రాష్ట్రంలో ఉన్న ఫ్లైఓవర్ల సంఖ్య తెలియదు, ఈ రాష్ట్రంలో ఉన్న అండర్వేర్ సంఖ్య తెలియదు. అయ్యో పాండు
వీళ్ళకి ఏం తెలియదు పాండు, ఆర్మూర్ బస్టాండ్ సంగతి తెలియదు, నిజామాబాద్ బస్టాండ్ సంగతి తెలియదు, కరెంట్ బిల్ ఎట్లా ఎక్కువ తెలియదు.